నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఈ వేసవిలో అద్దంకి మండలంలో ఎక్కడ త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారని, గ్రామాలలో ఉన్న మంచినీటి చెరువులను సాగర్ నీటితో నింపుకొని త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆసన జ్యోతి అధ్యక్షతన సాధారణ సమావేశం శుక్రవారం జరిగింది. సాధారణ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యి వారి ప్రగతిని తెలియజేయవలసి ఉండగా 5-6 శాఖల అధికారులు మినహా మిగతా శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఎంపీడీసీ సభ్యులు, సర్పంచులు కూడా నామమాత్రాల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి 3వ నెలకు ఒకసారి జరిగే సాధారణ సమావేశం మొక్కుబడిగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేందర్ మాట్లాడుతూ, అద్దంకి బాపట జిల్లాలో కలిసిన తర్వాత మొదటిసారి మండల పరిషత్ సమావేశం నిర్వహిస్తున్నారని, సమావేశంలో త్రాగు, సాగునీరు, వ్యవసాయం, వెలుగు, ఐసీడీఎస్, పిఆర్ తదితర శాఖల నుంచి అధికారులు వారి ప్రగతిని వివరించడం జరిగిందన్నారు. ఈ వేసవిలో త్రాగునీరు సమస్యలు రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారని, గ్రామాలలో బోర్లు పని చేయకపోతే వెంటనే పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకుని రావాలన్నారు. కొన్ని గ్రామాలలో నీటి సరఫరా కావడం లేదని సర్పంచులు చెప్పారని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. అద్దంకి బాపట జిల్లాలో కలిసిన తర్వాత జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలలో అద్దంకి చివరి స్థానంలో ఉందని రాజేందర్ పేర్కొన్నారు. ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమీక్షా సమయంలో గత 3 నెలల కాలంలో జరిగిన డిపార్ట్మెంటల్ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవడం, అలాగే గౌరవనీయ సభ్యులు అడిగే ప్రశ్నలకి వివరాలు నోట్ చేసుకుని శాఖపరమైన చర్యలు తీసుకోవడం అనేది సాధారణంగా జరిగేది. అయితే ఈ సమావేశానికి ప్రాముఖ్యత ఏంటంటే, మనం కొత్తగా బాపట్ల జిల్లాలోకి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేరిపోయాము. దాన్ని మనం కాదని లేకుండా బాపట్ల జిల్లా అభివృద్ధిలో అద్దంకి అన్ని స్థానాల్లో మనం ముందుంచే విధంగా మండల స్థాయి అధికారులందరూ ఈ సందర్భంగా ఒకసారి వాళ్ళ వాళ్ళ లక్ష్యాలని చేరుకోవాలని కోరుకుంటూ ఈనాటి ఈ సమావేశాన్ని ప్రారంభిస్తాము. దీనిలో ప్రధానంగా మనకి ఈరోజు వ్యవసాయ కార్యక్రమాలపై సమీక్ష, అలాగే ఉద్యానవన శాఖ, తాగునీటి శాఖ, తర్వాత ఆర్డబ్ల్యూఎస్, తర్వాత ఎన్ఎస్పి, తర్వాత పశు సంరక్షణ, మెడికల్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, ఫారెస్ట్, హౌసింగ్, ఆర్ఎండ్బి, సివిల్ సప్లైస్, వెలుగు, ఎన్ఆర్జిఎస్, అంగన్వాడీ, ఆర్ఎండ్బి, ఫిషరీస్ అండ్ లైబ్రరీస్, ఇవన్నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక్కొక్క శాఖను వివరంగా పిలిచి వాళ్ళకు శాఖకు సంబంధించిన వివరాలు తెలియజేసినట్లయితే గౌరవ సభ్యులు నోట్ చేసుకొని వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు వారికి సమాధానం చెప్పాల్సిన కోరుకుంటూ, ప్రధానంగా మనకి హౌసింగ్లో లేఅవుట్స్, తర్వాత ఇండివిజువల్స్ వ్యక్తిగతం అనేవి రెండు రకాలు ఉన్నాయి. దీనిలో మన మండల ప్రభుత్వం చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఉదాహరణకి ఏ గ్రామం తీసుకున్నా నాకు తెలిసి ఒక్కపాడులో ఉన్న 2 లేఅవుట్స్ తప్ప చిన్నకొత్తపల్లి, తర్వాత చక్రాయపాలెం, నాగులపాడు, మమ్మనంపాడు, తర్వాత గోవాడ లేఅవుట్ తీసేసాము, శిఖరకొండపాలెం, ఇలా ఏ లేఅవుట్ తీసుకున్నా వాస్తవంగా పరిస్థితి ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి విపరీతమైన వంతులు ఉంది. హౌసింగ్లో మన గృహ నిర్మాణం చేయించాల్సిందే, శాంక్షన్ అయిన ప్రతి ఇల్లు మనం గ్రౌండ్ చేయించాల్సిందే. దీనిలో ప్రధానంగా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి కొద్దిగా టౌన్లో తప్ప మిగతా దగ్గర కొద్దిగా ప్రజాప్రతినిధులు దీనికి శీతాకాలం వేశారని అనుకుంటున్నాం. రైతు సబ్సిడీ కూడా రైతుల ఖాతాలో మనం జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఏ రైతు కూడా 1 రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వం మొత్తం ప్రీమియం ప్రభుత్వం చెల్లించింది. మరి ఖరీఫ్లో అన్ని పంటలకు కూడా మనం సాగు చేసినటువంటి కంది, మినుము, వరి, మిరప, మొక్కజొన్న అన్ని పంటలకు కూడా ఇన్సూరెన్స్ వాల్యుడేషన్ కూడా మనం ఆర్బీపీఎల్ ద్వారా, బీఏఎల్ ద్వారా మనకి వాళ్ళకి సెండ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాల్యుడేషన్ చేసి మళ్ళీ మా లాగింగ్కి, మా లాగింగ్ నుంచి జేడేగ లాగింగ్స్ కూడా పంపిస్తారు. ఆ పంపించిన వెంటనే మే 15వ తేదీ మరి మొదటి విడత రైతు భరోసా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయం, అలానే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది. ఈ ద్వారా నేను కోరేది ఏంటంటే, మనం గ్రామాల్లో వీళ్ళు వాల్యుడేషన్ చేసేటప్పుడు ఒక్కసారి
మళ్ళీ మీ వివరాలు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా యాక్సిడెంట్ అంటే మన విస్తీర్ణం ఏమైనా తగ్గిందా కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ఏదైనా తేడా ఉంటే ఇప్పుడే మీరు సర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మనం తర్వాత పై అధికారులు పంపించిన తర్వాత అది మరి మనకు వీలు కాదు కాబట్టి ఇప్పుడే మీరందరూ కూడా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ అంత సేవా సంస్థ ద్వారా ప్రతి రైతు భరోసా కేంద్రానికి 15 లక్షల రూపాయలు చేసినటువంటి యంత్ర పరికరాలు మనం అందిస్తూ ఉన్నాము. మన ప్రత్యర్థి ఆర్మీ కేంద్రాలను జిల్లాలో గరిష్టంగా మనమే ఒక 15 ఆర్మీ కేంద్రాలు డౌన్ చేసుకున్నప్పటికీ దానికి సంబంధించి ట్రాక్టర్స్ మనం ట్రాక్టర్లు కూడా ఇప్పుడు ఈ మెగా మేళా అని మే 3వ వారంలో మరి 2 లక్షల నుంచి దాదాపు 3 లక్షల రూపాయల వరకు సబ్సిడీతోటి మరి ట్రాక్టర్స్ కూడా రైతులకి గ్రూపుల ద్వారా అందిస్తూ ఉన్నాము. అద్దంకి మాటూరు బల్లిగుర ముండ్లమూరు మండలంలో ఉన్న ఆర్టీసీ సంస్థ వారి ఖాళీ స్థలాలు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆసక్తి కలిగిన వారు వెంటనే అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ను కలవాలని అద్దంకి డిపో మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ లో డిపో మేనేజర్ నాగేశ్వరరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఆయన మాట్లాడుతూ అద్దంకి డిపోలో సైకిల్ స్టాండ్ లేదా ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు ఖాళీ స్థలం 5 సంవత్సరాలకు లీజుకు ఇస్తారని, అలాగే బల్లికురవలో 1/2 ఎకరం, ముండ్లమూరులో 1 ఎకరం, మాటూరులో రహదారి వెంబడి 4 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని, గూడెంలు మరియు ఇతర వ్యాపారాల కోసం ఖాళీ స్థలాలు చక్కగా ఉపయోగపడతాయని నాగేశ్వరరావు చెప్పారు. గతంలో 2-3 సంవత్సరాల వరకు మాత్రమే లీజుకి ఇచ్చేవారని, అధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తున్నారని, ఆసక్తి గల వారు సంప్రదించాలని డిఎం తెలిపారు. ఈ అద్దంకి డిపో పరిధిలో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ ఉన్నాయి నాకు చాలా. అద్దంకి బస్ స్టేషన్లో, స్టేట్ బ్యాంక్ రోడ్లో సైకిల్ స్టాండ్ ఖాళీగా ఉంది. వాళ్ళు చాలాసార్లు టెండర్ పిలిచిన నెంబర్ ముందుకు రావట్లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలి, మాడిఫికేషన్స్ కావాలని ముందుకొస్తే వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరించి మేము హెడ్స్ పంపించి దాన్ని కమర్షియల్ విధంగా వచ్చే విధంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. కమర్షియల్గా చేయడానికి దాని దానికి ఇంకా సైట్ కూడా ఉంది. సైకిల్ స్టాండ్ కాకుండా సైకిల్ స్టాండ్ ఉన్నటువంటి మొత్తం ఆ చుట్టుపక్కల 33 సెట్లు స్థలం, దాని మొత్తంగా కూడా ఎవరైనా ఎంటర్ప్రైజెస్ ముందుకు వస్తే వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి ఉన్నట్టు మాకు ఉన్నటువంటి నియమాల ప్రకారం లీజుకి ఇస్తాము. అయితే 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసి ముందుకు వస్తే, అయితే అక్కడ పొటెన్షియాలిటీ అయితే ఉంది. అది కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, లేదు లోపల చిన్న కమర్షియల్ కాంప్లెక్స్ లేదని, ఎందుకంటే అవుట్లెట్ ఆ కాక అటు లెఫ్ట్ సైడ్ కానీ కానీ తీసుకుని స్టేట్ బ్యాంక్ రోడ్డు కానీ దానికి ఆనుకున్న రోడ్డు కానీ తీసుకుంటే కమర్షియల్ వ్యాల్యూ కానీ అటు ఎంట్రన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. కమర్షియల్గా కూడా వాళ్ళు మంచి వాళ్ళు లాభపడేట అవకాశం ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంతోపాటు మాకు గుళ్ళమూరు బస్ స్టేషన్ ఒకటి, బల్లిగూర బస్ స్టేషన్ కూడా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ముళ్ళమూరులో 1 ఎకరం స్థలం ఉంది, బల్లిపురంలో 1/2 ఎకరం స్థలం ఉంది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా సరే స్టోరేజ్ సర్పస్ కానీ ఇంకేదైనా వర్కర్స్ కమర్షియల్ స్టోరేజ్ పెట్టుకుని బెస్ట్ ఏంటంటే అక్కడ ఊరు చివరి ఉంది కాబట్టి స్టోరేజ్ వరకు పనికి వస్తుందని మేము అక్కడ చూసాం. స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి మేము లీజుకి ఇస్తాం. అట్లాగే మార్తూరు బస్ స్టేషన్ వస్తే 4 ఎకరాల స్థలం ఉంది. అది లారీ ఆఫీసులు కానీ లేకపోతే ఇంకో స్టోరేజ్ కానీ ఇంకా గోడౌన్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మాతృ బస్ స్టేషన్ ముఖ్యంగా NH5 అనుకుంది, సర్వీస్ రూట్ కానుకునే ఉంది. ఎంత కన్వీనియంట్ అంటే అంత కన్వీనియంట్. మార్కెట్ రేట్ కానీ ఇంచుమించుగా సమానంగా తీసుకొస్తారు. అలా 5 సంవత్సరాలు తీసుకుంటారా 17 సంవత్సరాలు తీసుకుంటారు వాళ్ళు ఇష్టం. వీటిని ఉపయోగించవలసిందిగా కోరుతుంది. కొరసపాటి మండలం రావినుదల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పులిపాటి సుబ్బారావు తన పెద్ద కుమారుడు మహాలక్ష్మయ్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు కొరసపాటి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోగా వెంటనే హుటాహుటిన అద్దంకి సీఐ రాజేష్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
చిన్న చుక్కలతో రా. ఎంత పడుతుంది తనకు? పడవ లోపల లోతు ఇది పడవ. రాయితీ మీద ఇంటి నీటి పనులు మరియు ఖాళీ స్థలం పనులు చెల్లించేందుకు ఒక రోజు మాత్రమే గడువు ఉందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అద్దెకి నగర పంచాయతీ కమిషనర్ ఫజ్రిల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి April 1-3 వరకు ఇంటి నీటి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులు చెల్లించే వారికి 5% రాయితీ ఇస్తున్నారని, 5% రాయితీ అనేది April 30 వరకు మాత్రమే అన్నారు. అద్దెకి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సకాలంలో ఇంటి నీటి మరియు ఖాళీ స్థలం పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలన్నారు. May 1 నుంచి యథావిధిగా ఇంటి పనులు చెల్లించాలన్నారు. మొండిబాకాయదారులందరూ నగర పంచాయతీ వారికి సహకరించి పనులు మొత్తం చెల్లించాలని ఫజ్రిల్లా తెలియజేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటిది ఆస్తి పన్నుపై 5% రాయితీ కేవలం మనం April 30 అంటే ఒక్కరోజు మాత్రమే ఉంది. మరి ఈ అవకాశం మీరందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం కట్టే పన్నులో 5% అనేది రాయితీ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం గత 1వ తారీఖు నుండి ఈరోజు వరకు కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ప్రత్యేకంగా 2 కౌంటర్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ఏదైతే 5% రాయితీ మీద ఉన్నటువంటి వాటి మీద పన్నులు చెల్లించుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి ఎందుకంటే నెక్స్ట్ మరి 5% రాయితీ 1వ తారీఖు నుంచి ఉండదు, కేవలం ఈ April 30 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంటి పన్నులు కావచ్చు, అదేవిధంగా వాటర్ ట్యాప్ కుళాయి పన్నులు కావచ్చు, ఖాళీ స్థలానికి సంబంధించినటువంటి పన్నులు కావచ్చు చెల్లించి తగు రసీదు పొందాల్సిందిగా కూర్చున్నాం. మీరు ఆన్లైన్ ద్వారా కూడా కట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. మరి మీరు అందరూ కూడా పన్నులు కడితేనే మనం పట్టణాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తడి పొడి చెత్త వేరువేరు చేసి పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు ఇవ్వాలని, తడి చెత్త ద్వారా ఇంట్లో సేంద్రియ వ్యవసాయం చేసుకోవచ్చని 9వ వార్డు కౌన్సిలర్ వెంకటరత్నం భువనేశ్వరి అన్నారు. అద్దెంకిపట్నంలోని 9-11 వార్డులో శుక్రవారం సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కలిసి క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వార్డులో పర్యటించి ఇంటింటికి తిరిగి క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం గురించి వివరించి చెప్పారు. చెత్త ఎక్కడంటే అక్కడ పడవేయకుండా చెత్త బుడ్డలో వేసి పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వాలని, క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ అద్దంకి ధ్యేయంగా అధికారులందరూ పనిచేస్తున్నారని వెంకటరత్నం తెలిపారు. మన పొట్టోడ ఎప్పుడైనా ఏదైనా పగలు కొడితే దానికంటే ప్రత్యేకంగా ఇంకొక డబ్బా ఉంటుంది. పళ్ళు అల్లరి వస్తుంది.
గొరసపాడు మండలం కార్యాలయం నందు శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు ప్రస్తావన లేని సర్వసభ్య సమావేశం ఫలహారాలు మజ్జిగ నీళ్ళకే పరిమితం అయ్యింది. అసలు ప్రజా సమస్యలు సర్వసభ్య సమావేశంలో గలమెత్తవలసిన ప్రజాప్రతినిధులు సమావేశానికి అరగొరగా హాజరు కాగా ఒకరో ఇద్దరు మాత్రమే మాట్లాడారు. ఇది ఇలా ఉండగా సమావేశం జరుగుతుండగా కొన్ని శాఖల అధికారులు ఏమీ పట్టనట్లుగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. మాది ప్రాథమికంగా వ్యాపార సంస్థ, కరెంట్ కొనడం, కరెంట్ అమ్మడం. కాబట్టి మా డిపార్ట్మెంట్లో సంక్షేమ పథకాలకి కొంత స్కోప్ అనేది తక్కువగానే ఉంటుంది, ప్రాథమికంగా వ్యాపార సంస్థ కాబట్టి. అయినప్పటికీ గవర్నమెంట్ వారు కొన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అవేంటి అంటే మన ఎస్సీ ఎస్టీ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ వినియోగదారులు, వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కరెంటు. కానీ 200 యూనిట్లు దాటిన తర్వాత బిల్లు మొత్తం పే చేయాల్సి ఉంటుంది, అదొకటి. అదేవిధంగా మనకి ఎన్నో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఉచిత విద్యుత్, వ్యవసాయదారులకి ఉచిత విద్యుత్ పథకం, అది ఇప్పటికీ కూడా అమలులోనే ఉంది. కాకపోతే రీసెంట్గా మన కొత్త అప్లికేషన్స్ కొత్త పౌరులకి బ్యాంక్ పెట్టడం జరిగింది ఒక 6-7 మంత్స్ నుంచి, అది కూడా అమలవుతుందని మనం అనుకుంటున్నాము. సార్ జలకళ స్కీమ్ అంటే వ్యవసాయదారులకి కానీ బోర్డు కూడా మన డామా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి మోటార్ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఆ తర్వాత కరెంట్ కనెక్షన్ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది మొత్తం మొదటి నుంచి వరకు అనమాట. ఆ విధంగా చూస్తే మొత్తం మన మండలంలో 27 బోర్డులకి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది మన వైఎస్ఆర్ జలకళ స్కీమ్ కింద. అందులో 4 సర్వీసులు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ. మనకి ఎర్రపాలెం దగ్గరలో 2, దేవరలో 1, పీగుడిపాడులో 1. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.